గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీషా నెంబర్ 609. పెట్రోల్ లీటర్ 15 రూపాయలకు వస్తుందా? నిజమేనా? వస్తుంది వస్తుంది. మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఈ రోజు వీడియోలో, దాని గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా ఈరోజు మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే, ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 29 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 66,355 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే, నిఫ్టీ 8 పాయింట్స్ పెరిగి 19,680 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో బోత్ మీడియం అండ్ స్మాల్ క్యాప్ ఇండెసెస్లు అయితే స్లైట్గా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.17% కరెక్ట్ అయింది. అండ్ ఈరోజు రేపు యుఎస్ ఫెడ్ మీటింగ్ జరగనున్నది. ఈ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ అన్నది రేపు మనం మార్కెట్స్ క్లోజ్ అయ్యాక నైట్కి వస్తుంది. సో ఈసారి యుఎస్ ఫెడ్ వాళ్ళు అయితే 25 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ తీసుకొచ్చని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. చూడాలి మనం యుఎస్ ఫెడ్ వాళ్ళు 25 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ తీసుకుంటారా లేదా అన్నది. అండ్ అంతేకాకుండా ఫ్యూచర్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు ఎటువంటి కామెంట్స్ చేస్తారన్నది ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయాలి. నెక్స్ట్, నిన్న సెబీ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ప్రెస్ కాన్ఫరెన్స్ లోని సెబీ చైర్మన్ అయినటువంటి మాధవి పూరి గారు మాట్లాడుతూ రీటైల్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా కొన్ని పాజిటివ్ చేంజెస్ తీసుకురాబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. యాక్చువల్లీ ప్రెసెంట్ స్టాక్ మార్కెట్ లోని క్యాష్ సెగ్మెంట్ లో కావచ్చు లేదా డెరివేటివ్ సెగ్మెంట్ లో కావచ్చు, వీటిలో జరిగేటువంటి అన్ని ట్రేడ్ సెటిల్మెంట్స్ కూడా T+1 బేసిస్ లో జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు టెక్నాలజీ బాగా అవైలబుల్ లో ఉన్నది కాబట్టి త్వరలోనే ఈ ట్రేడ్స్ రిలేటెడ్ గా ఇన్స్టంటేనియస్ సెటిల్మెంట్స్ తీసుకురావడానికి ఆలోచిస్తున్నాం అని చెప్పి సెబీ చైర్పర్సన్ కామెంట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్టంటేనియస్ సెటిల్మెంట్స్ అంటే ఏంటంటే, ఇన్స్టెంట్ సెటిల్మెంట్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఈవిడ కామెంట్ చేశారు. ఇలా ఇన్స్టెంట్ సెటిల్మెంట్స్ కనుక తీసుకొచ్చినట్లయితే అది ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. బికాస్ మనం ఏమైనా స్టాక్స్ సెల్ చేసినా వెంటనే అమౌంట్ మనకు వచ్చేస్తుంది అనుకోండి, దాని తర్వాత ఆ మనీని యూజ్ చేయడం ద్వారా మనం వేరే స్టాక్స్ ని కావాలంటే కొనుక్కోవచ్చు. అండ్ అంతేకాకుండా రీసెంట్ గా సెకండరీ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ లోని ఆస్బా ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు కదా. ఈ ఆస్బా అంటే ఏంటంటే, మనం ఐపీఓకి అప్లై చేసేటప్పుడు మన బ్యాంక్ అకౌంట్ లో ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ బ్లాక్ అవుతుంది కానీ డెబిట్ అవ్వదు. వన్స్ ఆ ఐపీఓ గనక మనకి అలాట్ అయినట్లయితేనే ఆ అమౌంట్ డెబిట్ అవుతుంది. అలాగే అటువంటి ఫెసిలిటీని రీసెంట్ గానే సెకండరీ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ లో కూడా ఇంట్రడ్యూస్ చేసాం కదా. సో ఇలా అన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అండ్ టెక్నాలజీ కూడా ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నది కాబట్టి ఇన్స్టెంట్ సెటిల్మెంట్ ఫెసిలిటీని కూడా తీసుకొచ్చేందుకైతే సెబీ వర్క్ చేస్తున్నట్టుగా చెప్తుంది. ఒకవేళ ఇది గనక త్వరగా తీసుకొచ్చినట్లయితే అది మనలాంటి ఇన్వెస్టర్స్ అందరికీ కూడా చాలా పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు కొన్ని కంపెనీ స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ చేయడానికి చూస్తుంటాయి కదా, ఈ డీలిస్టింగ్ రిలేటెడ్ గా కూడా కొన్ని చేంజెస్ తీసుకురావడానికి చూస్తున్నాం అని. అండ్ వాటి రిలేటెడ్ గా త్వరలోనే డిస్కషన్ పేపర్ కూడా రిలీజ్ చేయబోతున్నట్టుగా ఆవిడ కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇందాక ఇంట్రోలోని యశ్వంత్ పెట్రోల్ 15 రూపాయలకి వస్తుందంట కదన్నా అని చెప్పి అడిగాడు కదా, దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఈ న్యూస్ ఏదైతే ఉందో లాస్ట్ 1 వీక్ నుంచి మీడియాలో భయంకరంగా సర్క్యులేట్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే, మన సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి నితిన్ గడ్కరీ గారు రీసెంట్ గా ఒక మీటింగ్ లో మాట్లాడుతూ, ఇప్పుడు మన కంట్రీలోని ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ యూజ్ చేస్తున్నాం అండ్ అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు కదా. యావరేజ్ గా మనం చూసుకుంటే 60% ఇథనాల్ యూజ్ చేస్తూ 40% ఎలక్ట్రిసిటీ సైడ్ మనం గనక మూవ్ అయినట్లయితే మన కంట్రీలో పెట్రోల్ లీటర్ 15 రూపాయలకే దొరికేటువంటి అవకాశం ఉన్నదని, దీనివల్ల పీపుల్ బెనిఫిట్ అవుతారు అండ్ అలాగే మన ఇంపోర్ట్ బిల్ కూడా భయంకరంగా తగ్గుతుంది అని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో ఒకవేళ మన కంట్రీలో ఇథనాల్ ని మనం కంప్లీట్ గా యూజ్ చేసి అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ సైడ్ మూవ్ అయినా కూడా పెట్రోల్ ప్రైస్లు అంత తగ్గాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రూడ్ ప్రైస్లు తగ్గాలి. ఆ క్రూడ్ తగ్గాలంటే ఓల్డ్ వైడ్ మొత్తం డిమాండ్, క్రూడ్ డిమాండ్ భయంకరంగా పడిపోయింది అనుకోండి, అటువంటి సందర్భంలో క్రూడ్ అంతలా తగ్గుతుంది తప్ప లేదంటే క్రూడ్ ప్రైస్ అయితే అంతలా పడిపోదు. ఈవెన్ క్రూడ్ ప్రైస్ తగ్గినా కూడా అగైన్ మళ్ళీ పెట్రోల్ డీజిల్ పైన స్టేట్ ట్యాక్స్లు ఉంటాయి, సెంట్రల్ ట్యాక్స్లు ఉంటాయి, ఇటువంటి ట్యాక్స్లన్నీ ఉంటాయి కాబట్టి 15 రూపాయలకు వచ్చేటువంటి అవకాశం లేదు. మైట్ బి అయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎథనాల్ బ్లెండింగ్ ని పెంచడానికి చూస్తుంది అండ్ అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కూడా మన కంట్రీలో పుష్ చేయడానికి చూస్తుంది కదా. సో దీని రిలేటెడ్ గానీ ఇటువంటి కామెంట్స్ చేసి ఉండొచ్చు, కానీ పెట్రోల్ 15 రూపీస్కి రావడం అన్నది ఇంపాసిబుల్. అట్లీస్ట్ 15 రూపీస్కి కాదు, ఇప్పుడు మనకి పెట్రోల్ డీజిల్ ప్రైస్లు ఎంతైతే ఉన్నాయో దానిలో సగం ప్రైస్లకి దొరికినా కూడా మనలాంటి వాళ్ళందరికీ కూడా అది చాలా బెనిఫిట్ అవుతుంది. ఈవెన్ క్రూడ్ ప్రైస్ అంతలా తగ్గిపోయినట్లయితే మన ఇంపోర్ట్ బిల్ కూడా తగ్గుతుంది కాబట్టి అది మన కంట్రీ రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. సో ఈ పెట్రోల్ డీజిల్ ప్రైస్లు రిలేటెడ్ గా చాలా రోజుల నుంచి డిస్కషన్స్ నడుస్తున్నాయి, తగ్గచ్చు 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 అని. చూద్దాం త్వరలో ఏమైనా మనకి మరి పెట్రోల్ డీజిల్ ప్రైస్లు తగ్గుతాయా లేదా అన్నది. ఒకవేళ తగ్గినట్లయితే మనందరికీ కూడా అది పాజిటివ్. నెక్స్ట్, రీసెంట్ గా ఇండియన్ రైల్వేస్ కెపాసిటీస్ అయితే స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తున్నారు కదా, దీనిలో భాగంగా వేరియస్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కొంటున్నారు అండ్ సిగ్నలింగ్ సిస్టమ్ అప్గ్రేడ్ చేయడానికి చూస్తున్నారు. సో ఇవన్నీ ఏవైతే జరుగుతున్నాయో దీనివల్ల రైల్వే సెక్టర్ స్పేస్ లో వర్క్ చేస్తున్నటువంటి కంపెనీస్ కి అయితే బాగా బెనిఫిట్ అవుతుంది. నో, ఇప్పుడు రైల్వే కంపెనీస్ రిలేటెడ్ గా మరొక అప్డేట్ వచ్చింది. మన రైల్వే మినిస్ట్రీ 25,000 crores స్పెండ్ చేసి అనదర్ 60,000 వ్యాగన్స్ ని ప్రొక్యూర్ చేయడానికి ప్లానింగ్ లో ఉన్నట్లుగా, దీనిలో భాగంగా 50,000 వ్యాగన్స్ టెండర్ ని అయితే ఫైనలైజ్ చేసే పనిలో రైల్వేస్ ఉన్నదని అండ్ దీంతో పాటు సెపరేట్ గా అనదర్ టెన్
1000 అల్యూమినియం వేగన్స్ టెండర్ ని కూడా ఫ్లోట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఒక సీనియర్ రైల్వే మినిస్ట్రీ అఫీషియల్ కామెంట్ చేసినట్లుగా మనీ కంట్రోల్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. సీ రైల్వేస్ అయితే కంటిన్యూస్ గా వాళ్ళ కెపాసిటీస్ ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీనిలో భాగంగా రైల్వేస్ అయితే బాగా స్పెండ్ చేస్తుంది కూడా. సో ఇప్పుడు ఈ కొత్త టెండర్స్ గానీ వచ్చినట్లయితే వేగన్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ లైక్ టిటగ్రా రైల్ సిస్టమ్స్ అండ్ అలాగే జూపిటర్ వేగన్స్ తో పాటుగా ఏ కంపెనీస్ ఈ వేగన్స్ ని మ్యానుఫాక్చర్ చేస్తుంటాయో ఆ కంపెనీస్ కి ఇది చాలా పాజిటివ్ అవబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ గా ఈ కంపెనీస్ కి ఆల్రెడీ మంచి ఆర్డర్స్ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఆర్డర్స్ కనుక వచ్చినట్లయితే వీళ్ళ ఆర్డర్ బుక్స్ అయితే ఇంకా స్ట్రాంగ్ గా గ్రో అవబోతున్నాయి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా ఇప్పుడే లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈరోజు ఐఆర్సిటీసీ రిలేటెడ్ గా ఏకంగా ట్విట్టర్ లో కూడా బాగా ట్రెండ్ అయింది. దానికి రీజన్ ఏంటంటే ఈ రోజు మార్నింగ్ నుంచి ఎవరైతే ఐఆర్సిటీసీ వెబ్సైట్ లోని టికెట్స్ అవి బుక్ చేసుకుంటుంటారో వాళ్ళందరూ కూడా ఐఆర్సిటీసీ వెబ్సైట్ పనిచేయట్లేదని చెప్పి కంప్లైంట్స్ రైజ్ చేశారు అండ్ కంటిన్యూస్ గా ట్విట్టర్ లో కూడా దీని రిలేటెడ్ గా ట్వీట్స్ అవి చేయడం జరిగింది. సో చాలా మంది కొన్ని అవర్స్ పాటు ఇష్యూ ఫేస్ చేసిన తర్వాత రైల్వేస్ అయితే ఫైనల్లీ ఆ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని సార్ట్అవుట్ చేశారు అండ్ ఫ్యూ అవర్స్ బ్యాకే ఈ ఐఆర్సిటీసీ వెబ్సైట్ ని కూడా రీస్టార్ట్ చేసినట్టు రైల్వే అఫీషియల్స్ దగ్గర నుంచి అప్డేట్ వచ్చింది. సో ఇప్పుడు రీస్టార్ట్ చేస్తారు కాబట్టి అందరూ కూడా ఐఆర్సిటీసీ నుంచి టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో మార్నింగ్ నుంచి ఐఆర్సిటీసీ వెబ్సైట్ పనిచేయట్లేదని చెప్పి ఎప్పుడైతే న్యూస్ సర్క్యులేట్ అయిందో దాంతో ఈరోజు సెషన్ లో ఐఆర్సిటీసీ స్టాక్ లో మనకి కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ అనదర్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఇర్కాన్ ఇంటర్నేషనల్ వాళ్ళకి సౌత్ ఈస్టర్న్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి సివిల్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ వర్క్స్ రిలేటెడ్ గా 80 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. వీళ్ళకి ఆర్డర్ వచ్చినా కూడా ఈరోజు సెషన్ లో స్టాక్ లో ఎటువంటి పాజిటివ్ మూమెంటం కనపడలేదు. నెక్స్ట్ రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైస్ ఎక్స్పోర్ట్స్ పైన బ్యాన్ విధించింది కదా, దాని గురించి నేను మన డైలీ మనుషులు కూడా మాట్లాడుకున్నాం. బికాస్ మన కంట్రీలో రైస్ షార్టేజ్ ఏర్పడేటువంటి అవకాశం ఉన్నదని ఈ రైస్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా బ్యాన్ విధించింది. అంతేకాకుండా ఇథనాల్ ప్రొడక్షన్ లో కూడా సర్ప్లస్ రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫెడ్ స్టాక్ కింద యూజ్ చేస్తారు. సో ఇప్పుడు ఈ సర్ప్లస్ రైస్ సప్లైస్ నైతే ఎఫ్సీఏ వాళ్ళు సస్పెండ్ చేసినట్లుగా గ్లోబల్ స్పిరిట్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఇది వీళ్ళ కీ రా మెటీరియల్. ఇప్పుడు దీన్ని ఎఫ్సీఏ వాళ్ళు సస్పెండ్ చేయడం వల్ల దీని ప్లేస్ లో వీళ్ళు ఆల్టర్నేటివ్ గా బ్రోకెన్ రైస్ అండ్ మేజ్ ని రా మెటీరియల్ కింద యూజ్ చేస్తామని, కాకపోతే ఈ షిఫ్ట్ ఏదైతే ఉందో దాని వలన నెక్స్ట్ 7 to 10 days పాటు వీళ్ళ వెస్ట్ బెంగాల్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ అండ్ జార్ఖండ్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ డిస్రప్షన్ అయితే ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అంటే ఈ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీలో రా మెటీరియల్ అవైలబుల్ ఉండదు కాబట్టి ప్రొడక్షన్ అన్నది ఆగేటువంటి అవకాశం ఉన్నది. సో ఇలా ప్రొడక్షన్ ఆగినట్లయితే అది కంపెనీ రిలేటెడ్ గా నెగిటివ్ కాబట్టి ఈరోజు సెషన్ లో గ్లోబల్ స్పిరిట్ స్టాక్ లోని మనం ప్రెషర్ చూసాం. అండ్ ఈవెన్ ఇథనాల్ మ్యానుఫాక్చర్ చేసేటువంటి గుల్షన్ పాలీ వాళ్ళ దగ్గర నుంచి కూడా సిమిలర్ టైప్ ఆఫ్ అప్డేట్ వచ్చింది. సో వాళ్ళకి కూడా ఇది నెగిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో మనం గుల్షన్ పాలీ స్టాక్ లో కూడా ప్రెషర్ చూసాం. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా మన ఇండియాలోని డేటా సెంటర్ బిజినెస్ లో అయితే చాలా మంచి ఆపర్చునిటీ కనబడుతుంది అండ్ ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేయడానికి అని చెప్పి పెద్ద పెద్ద కంపెనీస్ ట్రై చేస్తున్నాయి. లైక్ అదాని గ్రూప్ ఈ డేటా సెంటర్ బిజినెస్ లోకి ఎంటర్ అయింది అండ్ అలాగే అంబానీ గ్రూప్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఈ డేటా సెంటర్ బిజినెస్ లోకి ప్రీవియస్ గానే ఎంటర్ అయ్యారు. అండ్ ఇప్పుడు ఈ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడం కోసం అని చెప్పి డిజిటల్ రియాలిటీ, ఇది వరల్డ్ లోనే మల్టిపుల్ లొకేషన్స్ లో క్లౌడ్ బేస్డ్ డేటా సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీ ఈ డిజిటల్ రియాలిటీ వాళ్ళు బ్రూక్ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళతో కలిపి మన ఇండియాలో డేటా సెంటర్ బిజినెస్ చేసేందుకు గాను ఒక జాయింట్ వెంచర్ ని 50-50 పార్ట్నర్షిప్ లో భాగంగా స్టార్ట్ చేశారు. నో వీళ్ళిద్దరూ కలిపి స్టార్ట్ చేసినటువంటి జాయింట్ వెంచర్ అండ్ వీటి కింద ఉన్నటువంటి ఎస్పీవీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు నియర్లీ 378 crores ఇన్వెస్ట్ చేసి 33.33% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నారు. సో వీళ్ళ దగ్గర నుంచి 33.33% స్టేక్ ని వీళ్ళు అక్వైర్ చేస్తారు కాబట్టి ఈ కంపెనీస్ లోని డిజిటల్ రియాలిటీ అండ్ బ్రూక్ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళతో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఈక్వల్ పార్ట్నర్ అవబోతున్నారు. దీని ద్వారా ఈ డేటా సెంటర్ బిజినెస్ లో ఏదైతే ఆపర్చునిటీ కనబడుతుందో మన కంట్రీలో, దాన్ని అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేసేటువంటి ఎస్జేవీఎన్ స్టాక్ నిన్న పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేసరికి దాని వెనకాల ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ లైక్ వీళ్ళు ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి వీళ్ళకి ఫైనాన్స్ సపోర్ట్ అయితే అవసరం కదా, దాని రిలేటెడ్ గా ఆర్ఈసీ వాళ్ళు వీళ్ళకి 50,000 crores వరకు ఫైనాన్స్ సపోర్ట్ చేయబోతున్నారని మాట్లాడుకున్నాం కదా, దాంతో పాటు కొన్ని ఆర్డర్ల గురించి కూడా మాట్లాడుకున్నాం. దాని వల్ల నిన్న సెషన్ లో అయితే ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది అండ్ ఈ రోజు కూడా పాజిటివ్ మూమెంటం కంటిన్యూ అవడానికి రీజన్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి మరొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళకి అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర నుంచి 5 హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా అయితే అప్రూవల్స్ వచ్చాయి. ఈ ప్రాజెక్ట్స్ యొక్క కాస్ట్ అప్రాక్సిమేట్లీ 50,000 crores అండ్ ఈ 5 ప్రాజెక్ట్స్ ని వీళ్ళు అరుణాచల్ ప్రదేశ్ లోని డిబ్రీ రివర్ దగ్గర కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. సో వీళ్ళకి 5 హైడ్రో ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చిందని అప్డేట్ రావడంతో ఈరోజు
సెషన్ లో కూడా మనకి స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కంటిన్యూ అయింది. నెక్స్ట్ సి ఇన్ఫో సిస్టమ్, అదే మ్యాప్మై ఇండియా ఉన్నది కదా, వీళ్ళు మ్యాపిల్స్ పేరుతోని డిజిటల్ మ్యాప్ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంటారు. దీని రిలేటెడ్ గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ యాప్ చాలా మంది యూజర్స్ కి నచ్చిందని, దాంతో ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లోని అండ్ అలాగే యాపిల్ ఐఓఎస్ లోని ఈ యాప్ యొక్క డౌన్లోడ్స్ బాగా పెరిగి వీళ్ళ యాప్ ఆల్మోస్ట్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సి ఎప్పుడైనా సరే ఒక యాప్ డౌన్లోడ్స్ ఎప్పుడు ఎక్కువ అవుతాయి, ఆ యాప్ బాగుందని జనాలకు అనిపించినప్పుడే కదా డౌన్లోడ్ చేసుకుంటారు. సో దాన్నే వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ అప్లికేషన్ యూజర్స్ ఎక్కువ మంది అయ్యారని అప్డేట్ చేయడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో అయితే మనం పాజిటివ్ మూమెంట్ అని చూసాం. అండ్ మీలో ఎంతమంది ఈ మ్యాపిల్స్ మ్యాప్స్ ని యూస్ చేస్తున్నారు అండ్ ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ అయితే యూస్ చేస్తున్నాను, వీళ్ళ మ్యాప్స్ అయితే బాగుంటాయి. నెక్స్ట్ లక్ష్మీ ఆర్గానిక్స్ వాళ్ళకి ఎల్లో స్టోన్ ఫైన్ కెమికల్స్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. అండ్ ఈ కంపెనీకి మహారాష్ట్ర రత్నగిరిలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని ఫస్ట్ ఫేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ అయితే వీళ్ళు 24th July రోజు స్టార్ట్ చేశారు. అండ్ కమింగ్ మంత్స్ లోని కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తామని అప్డేట్ చేస్తున్నారు. చూడాలి, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ అయితే వీళ్ళ సబ్సిడరీ కంపెనీలో స్టార్ట్ అయ్యాయి కదా, దీనివల్ల కమింగ్ మంత్స్ లో వీళ్ళ సేల్స్ ఏమైనా ఇంప్రూవ్ అవుతాయేమో, మనకి నెక్స్ట్ క్వార్టర్స్ లో వీళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు కదా, ఆ టైంలో అర్థమవుతుంది. నెక్స్ట్ డిసిఎం శ్రీరామ్ లిమిటెడ్ వాళ్ళ రిజల్ట్స్ అయితే వచ్చాయి. రిజల్ట్స్ కొంచెం వీక్ గా ఉన్నాయి, దాంతోనే స్టాక్ లో కూడా మనం ప్రెషర్ చూసాం. రిజల్ట్స్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళు న్యూ లైన్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్టుగా కూడా అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా వీళ్ళు ఉత్తరప్రదేశ్ లోని బయోగ్యాస్ ప్లాంట్ ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. దీనికోసం చెప్పి కంపెనీ 130 crore వరకు ఇన్వెస్ట్ చేస్తుంది. ఆల్రెడీ వీళ్ళు షుగర్ బిజినెస్ లో ఉన్నారు కాబట్టి ఆ మోలాసిస్ ద్వారానే ఈ బయోగ్యాస్ ప్రొడక్షన్ కూడా అవుతుంది కాబట్టి ఇది కంపెనీ రిలేటెడ్ గా అయితే బెనిఫిట్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత టాటా మోటార్స్ రిజల్ట్స్ వచ్చాయి. ఈ రిజల్ట్స్తో పాటు టాటా మోటార్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఒకవేళ మీరు టాటా మోటార్స్ షేర్స్ని కనుక హోల్డ్ చేస్తున్నట్లయితే దీని గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ముందుగా రిజల్ట్స్ డిస్కస్ చేసుకుందాం, దాని తర్వాత ఆ అనౌన్స్మెంట్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. కన్సాలిడేటెడ్ బేసిస్లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్లోని 42% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 177% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు 4,987 crore లాస్ జనరేట్ చేసినట్లయితే దానికి అగెనిస్ట్ గా ఈ క్వార్టర్ లోని 3,089 crore ప్రాఫిట్ జనరేట్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోనూ డ్రాప్ కనపడుతున్నది అండ్ అలాగే ప్రాఫిట్ లో కూడా మనకి డ్రాప్ కనిపిస్తుంది. యాక్చువల్లీ సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేసేటప్పుడు ఈ ఇయర్ లోనే కాదు, లాస్ట్ ఇయర్ మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసినా వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతున్నది. అండ్ అలాగే దాని ప్రీవియస్ ఇయర్ లో కూడా మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మనకి నెంబర్స్ లో క్లియర్ గా డ్రాప్ కనపడుతున్నది. సో మైట్ బి సీజనల్ ఇంపాక్ట్ వలన ఈ జూన్ క్వార్టర్స్ లోని వీళ్ళ సేల్స్ తగ్గుతున్నాయి. సో అందుకనే మనం జూన్ క్వార్టర్ నెంబర్స్ ని కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో మనం కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ నెంబర్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. మెయిన్లీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ జిఎల్ఆర్ నెంబర్స్ లో కనపడుతున్నటువంటి ఇంప్రూవ్మెంట్ తోనే మనకి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో ఇంత గ్రోత్ కనపడింది. సి యాక్చువల్లీ జిఎల్ఆర్ ప్రీవియస్ గా వీళ్ళ నెంబర్స్ అయితే డ్రాక్ చేసేది. సో ఒకవేళ ఇలా జిఎల్ఆర్ నెంబర్స్ లోని కంటిన్యూస్ గా ఇంప్రూవ్మెంట్ డెలివర్ చేసినట్లయితే టాటా మోటార్స్ యొక్క నెంబర్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కూడా కామెంట్ చేస్తూ వీళ్ళ జిఎల్ఆర్ అండ్ కమర్షియల్ వెహికల్ బిజినెస్ లోని షార్ప్ ఇంప్రూవ్మెంట్ కనపడిందని అండ్ పీవీ బిజినెస్ అయితే స్టడీగా ఉన్నట్లుగా కామెంట్ చేస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు టాటా మోటార్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, మీకు ఐడియా ఉంది కదా టాటా మోటార్స్ వాళ్ళవి ఆర్డినరీ షేర్స్ కూడా లిస్ట్ అయి ఉన్నాయి అండ్ అలాగే టాటా మోటార్స్ డివిఆర్ షేర్స్ కూడా లిస్ట్ అయి ఉంటాయి. ఈ డివిఆర్ షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టాటా మోటార్స్ వాళ్ళు కంప్లీట్ గా క్యాన్సిల్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఇంకా ఈ షేర్ రిడక్షన్ చేయడానికి వీళ్ళకి ఎన్సీఎల్టీ తో పాటు వేరియస్ అప్రూవల్స్ అయితే రావాల్సి ఉన్నది. నో ఈ షేర్స్ ని కంప్లీట్ గా తీసేసినట్లయితే మరి ఆ షేర్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో దానిలో భాగంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరి దగ్గర అయితే రికార్డ్ డేట్ నాటికి టాటా మోటార్స్ డివిఆర్ యొక్క 10 shares ఉంటాయో వాళ్ళకి టాటా మోటార్స్ యొక్క 7 shares ని ఇష్యూ చేయబోతున్నారు. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ ప్రైస్ తో మనం కంపేర్ చేస్తే టాటా మోటార్స్ డివిఆర్ యొక్క 10 shares వాల్యూ అప్రాక్సిమేట్లీ 3,700 rupees అండ్ టాటా మోటార్స్ యొక్క 7 shares వాల్యూ అప్రాక్సిమేట్లీ 4,480 rupees వరకు ఉంటుంది. సో ఆల్మోస్ట్ దీనిలోని 23% ఆర్బిట్రేజ్ ఉన్నది. సో ఇది టాటా మోటార్స్ డివిఆర్ యొక్క షేర్ హోల్డర్స్ కి బెనిఫిట్ కానున్నది. సో ఈ అప్డేట్ తోని రేపు సెషన్ లో టాటా మోటార్స్ అండ్ టాటా మోటార్స్ డివిఆర్ షేర్స్ ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో కేపీఐటీ టెక్నాలజీస్ యొక్క నెంబర్స్ వచ్చాయి. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 49% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో 8.2% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ ఈ క్వార్టర్ ప్రాఫిట్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా మనకి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు ఓవరాల్ గా $190 million వర్త్ ఆర్డర్స్ ని విన్ అయినట్లుగా కూడా షేర్ చేస్తున్నారు. అండ్ ప్రీవియస్ గా వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 24 అవుట్లుక్ గైడెన్స్ ఏదైతే ఇచ్చారో దాన్నే ఇప్పుడు కూడా మెయింటైన్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు కేపీఐటీ టెక్నాలజీస్ వల్ల 2 rupees 65 paisa డివిడెంట్ ని రికమెండ్ చేసింది. అండ్ ఈ డివిడెంట్ యొక్క రికార్డ్ డేట్ ఆగస్ట్ 14th.
ఓవరాల్గా చూసుకుంటే కేపీఐటీ టెక్నాలజీస్ వాళ్ళు ఈ క్వార్టర్లోని డీసెంట్ నెంబర్సే డెలివర్ చేశారు. నెక్స్ట్ ఈరోజు సెషన్లో టిప్స్ ఇండస్ట్రీస్ యొక్క నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ క్వార్టర్లోని వీళ్ళ రెవెన్యూస్లో ఇయర్ ఆన్ ఇయర్లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్లో చూసినా మంచి గ్రోతే కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు 17 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్లో 18 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్కి వీళ్ళ ప్రాఫిట్ 27 crores పెరిగింది. సో ఓవరాల్గా వీళ్ళ టాప్ లైన్లో చూసినా బాటమ్ లైన్లో చూసినా ఈ క్వార్టర్లోని మంచి నెంబర్సే డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్తో పాటు టిప్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ బోర్డు 1 rupee పర్ షేర్ డివిడెండ్ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ రీసెంట్ గా బాగా బజ్ అవుతున్నటువంటి విండ్ ఎనర్జీ స్టాక్స్ లోని సుజ్లాన్ కూడా వన్ ఆఫ్ ది స్టాక్. వీళ్ళ నెంబర్స్ వచ్చే ఈ రోజు సెషన్ లో. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నది. అండ్ ప్రాఫిట్స్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళకి ఎక్సెప్షనల్ ఐటమ్స్ రూపంలోని 2469 crores వచ్చాయి. సో దాని వలన మనం ప్యాట్ ని కాకుండా ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేసి చూద్దాం. ఈవెన్ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని మనం కంపేర్ చేసి చూస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ప్రాఫిట్ లోని మనకి డ్రాప్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళు నెంబర్స్ వీక్ గా డెలివర్ చేయడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో ఒక్కసారి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో బజాజ్ ఆటో వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మనకి మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 51% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 14% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా 280 basis points ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్రాఫిట్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ప్రాఫిట్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ రెవెన్యూస్ లోను ఎబిటా లోను గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ ఏంటంటే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగాయి. దాని వల్లనే మనకి ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ ని సర్ప్రైజ్ చేసినటువంటి నెంబర్స్ జ్యోతి ల్యాబ్స్ వాళ్ళ నెంబర్స్. ఈ జ్యోతి ల్యాబ్స్ వాళ్ళు ప్రిల్, ఉజాలా, మార్గో ఇటువంటి ప్రొడక్ట్స్ అన్నింటిని తయారు చేసి సెల్ చేస్తూ ఉంటారు. ఈ ప్రొడక్ట్స్ ని ఆల్రెడీ మీలో చాలా మంది యూజ్ చేస్తూ ఉండొచ్చు కూడా. ఒకసారి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూస్ లోని 15%, ఎబిటా లోని 96.3% అండ్ ప్యాట్ లోని 101.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 59 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 96 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ నెంబర్స్ లో చాలా మంచి గ్రోత్ కనపడేసరికి ఒక్కసారి ఈరోజు సెషన్ లో స్టాక్ లో జంప్ కనపడి నియర్లీ 20% పెరిగింది. నెక్స్ట్ హిటాచీ ఎనర్జీ వాళ్ళ నెంబర్స్ వచ్చే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోను అండ్ ప్రాఫిట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ రెవెన్యూస్ లో 21% డ్రాప్ కనపడుతున్నది. అండ్ ప్రాఫిట్ లోని 95.3% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆర్డర్స్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 7024 crores ఆర్డర్ బ్యాక్లాగ్ ఉన్నది. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో జూబ్లెంట్ ఫుడ్ వర్క్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఎబిటా లో 9.3% అండ్ ప్యాట్ లోని 74.3% డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ఎబిటా లో 10.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 1.3% గ్రోత్ డెలివర్ చేశారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతున్నా, సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ నెంబర్స్ లో మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత డిసిఎం శ్రీరామ్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 2% డ్రాప్ కనపడుతున్నట్లయితే ప్రాఫిట్ లో ఏకంగా 78% డ్రాప్ కనపడుతుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రాఫిట్ లో మాత్రం మనకి సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసినా కూడా ప్రాఫిట్ లో డ్రాప్ కనపడడానికి మెయిన్ రీజన్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళకి నెగిటివ్ ఇన్వెంటరీ ఉన్నట్లయితే ఈ క్వార్టర్ లో 249 crores ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ యాడ్ అయ్యే. దాంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ పెరగడం వల్లనే మనకి రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసినా కూడా ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ నెంబర్స్, వీళ్ళ కెమికల్ సెగ్మెంట్ అండ్ వినైల్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో అయితే మనకి సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఫెర్టిలైజర్స్, ఫెనెస్టా అండ్ ఎస్ఎఫ్ఎస్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ షుగర్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూ
రెవెన్యూస్ లో అయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది. మెయిన్లీ కెమికల్ అండ్ వినైల్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో ఏదైతే డ్రాప్ కనపడుతుందో దాని వల్లనే వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ కూడా మనకి ఇంపాక్ట్ అయ్యాయి. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో చూసినా కూడా ఈ కెమికల్ అండ్ వినైల్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లోని బాగానే డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో డిసిఎం శ్రీరామ్ లిమిటెడ్ నెంబర్స్ కొంచెం వీక్ గా ఉండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో ప్రెషర్ చూసాం. నెక్స్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత టాటా స్టీల్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో అయితే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 7,714 క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 1,566 క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని జస్ట్ 525 క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ చేశారు. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. కాకపోతే ఈ రోజు మనకి స్టాక్ లో ఎందుకు ప్రెషర్ కనపడలేదంటే మార్కెట్ ఆల్రెడీ టాటా స్టీల్ వాళ్ళు ఈ క్వార్టర్ లో వీక్ నెంబర్స్ నే పోస్ట్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసింది. సో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళు కొంచెం బెటర్ నెంబర్స్ ని డెలివర్ చేయడం వల్లనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచి గైస్. ఈ రోజు డైలీ మంచి లో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అలాగే మీరు ఇదే ఫస్ట్ టైం మన మణిపర్ ఛానల్ వచ్చే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.